ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇంతకాలం మన ఇంటర్నెట్ ఎందుకు స్పీడ్ రావట్లేదు అనుకున్నాం, కానీ ఈ వీడియోలో మీకు ఒక చిన్న సెట్టింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్ని కనుక మీరు చేశారనుకోండి, మీ యొక్క ప్రజెంట్ స్పీడ్ను చూడండి, దానికి డబుల్ రేట్లు రాకెట్లా దూసుకెళ్తుంది అనమాట మీ మొబైల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్. అది చూడండి, ఈ సిగ్నల్ మనకు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఏరియాలో ఉన్నటువంటి జియో టవర్స్తో మనకు చాలా జియో సిమ్స్ కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. అంటే ఎగ్జాంపుల్ పర్పస్, అది ఏ సిమ్ అయినా పర్లేదు, కానీ మన ఉన్న ఏరియాలో చాలా ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారనుకోండి, ఆ సిమ్ని యూజ్ చేసేవాళ్ళు, అలాంటప్పుడు అందరికీ షేర్ అయ్యే క్రమంలో మనకు ఆటోమేటిక్గా మన యొక్క నెట్వర్క్ స్పీడ్ తగ్గిపోవడం జరుగుతుంది. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే సెట్టింగ్స్తో మీకే అందరికంటే చాలా స్పీడప్గా ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది. పైగా మీరు లైవ్లో టెస్ట్ కూడా చేసి చూసుకోవచ్చు అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, ఆ సెట్టింగ్ ఏంది, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను చేసే ఈ వీడియోలో మీకు కండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మనము మన యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ అది 4G హ్యాండ్సెట్ అయి ఉండాలన్నమాట. అలాంటప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ 100% వర్కౌట్ కావడం జరుగుతుంది. అయితే చూడండి, దీనికోసం మీరు ఏం చేయాలంటే ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫోర్స్ ఎల్టీ అనమాట. అయితే చూడండి, సెట్టింగ్ అని చెప్పేసి మళ్ళీ యాప్స్ కిందకు తీసుకెళ్ళాం అనుకోవచ్చు, దీంతోనే మనకు పని అనమాట. అయితే చూడండి, ఇది ఏం చేస్తుందంటే ఇది నార్మల్ అప్లికేషన్ కాదు, ఏదో మన ఇంటర్నెట్ని స్పీడప్ చేసి బూస్టర్ లాంటి అప్లికేషన్ కాదు. ఇది ఏం చేస్తుందంటే మన మొబైల్లో ఉన్నటువంటి నెట్వర్క్ ని మరింత స్ట్రాంగ్ గా మనకు నెట్వర్క్ ని అందిస్తుంది అన్నమాట. అంటే ప్రజెంట్ మనం వాడే వోల్ట్ సపోర్ట్ వాడే ఫోన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సిగ్నల్స్ మనకు అప్పుడప్పుడు జంప్ అవుతూ ఉంటాయి, వాటిని కాన్స్టెంట్ గా ఉంచడానికి మాత్రమే ఈ అప్లికేషన్ పనిచేయడం జరుగుతుంది. పైగా దీని నుంచే మనం ఆ సెట్టింగ్ ని చేయవలసి ఉంటుంది అన్నమాట. అయితే చూడండి, సింపుల్ గా కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఫోర్స్ ఎల్టీ అప్లికేషన్ ని మీరు వన్స్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. మనం ఏ విధంగా దీన్ని యూజ్ చేయొచ్చు అనేది సమ్ ప్రాసెస్ ఉంటుంది. దీంతో పాటుగా మీ మొబైల్లో మీరు వాడే ఇంటర్నెట్ ఏ సిమ్ లో ఉందో మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రెండు సిమ్స్ ని కూడా మనం ఇక్కడ నుంచి సెట్టింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. పైన మీకు సిమ్ అని ఎల్టీ ఆప్షన్ చూడండి, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ డైరెక్ట్ గా మన యొక్క ఫోన్ ఇన్ఫర్మేషన్ లోకి మనకు తీసుకెళ్లడం జరుగుతుంది. తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ మనకు నెట్వర్క్ టైప్ ఆప్షన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓన్లీ ఎల్టీఈ మాత్రమే సెలెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓన్లీ ఎల్టీఈ మాత్రమే, అలాంటప్పుడే మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరగడం జరుగుతుంది. ఓన్లీ ఎల్టీఈ నేను సెలెక్ట్ అనేది చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రన్ పింగ్ టెస్ట్ ఆప్షన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ పాస్ అని రావాల్సి ఉంటుంది. పాస్ అని వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ బటన్ ట్యాప్ చేసి ఇక్కడ అప్డేట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత ఈ సిగ్నల్ మనకు ఆటోమేటిక్గా మన మొబైల్తో కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనము ఎంత ఏం చేసినా సరే మన యొక్క నెట్వర్క్ స్పీడ్ అనేది తగ్గడం జరగదు. అదేవిధంగా మీ మొబైల్లో సెకండ్ సిమ్ ఉన్నట్లయితే, అంటే ఇంకో సిమ్ మీరు వాడుతున్నట్లయితే, దాన్ని మీరు ఎల్టీఈ డబుల్ సిడిఎంఏ పైన ట్యాప్ అనేది చేయండి. దాని తర్వాత కింద యాస్టీస్గా మీకు రెండు ఇక్కడ టెస్ట్లో వచ్చేసి మీకు పాస్ అని రావాలి, ఫెయిల్ అని ఈ విధంగా వచ్చినట్లయితే మనకు సరిగ్గా నెట్వర్క్ పనిచేయట్లేదు అన్నమాట. రన్ పింగ్ టెస్ట్ పైన ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా రెండు ఆప్షన్స్ ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. మనకు నేను వాడేది ప్రజెంట్ జియో కాబట్టి నేను ఓన్లీ ఎల్టీ అని ట్యాప్ చేయడం జరిగింది. రన్ పిన్ టెస్ట్ పైన ట్యాప్ చేయగానే మనకు రెండు ఆప్షన్స్ ఇక్కడ పాస్ అని రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు రీఫ్రెష్ బటన్ ట్యాప్ చేసి అప్డేట్ పైన ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను ఎల్టీ ఓన్లీ అని ట్యాప్ చేసి కింద రన్ పింగ్ టెస్ట్ పైన ట్యాప్ చేయగానే మనకు రెండు పాస్ అని రావడం జరిగింది. ఈ విధంగా మీకు పాస్ అని వచ్చినట్లయితేనే ఈ ట్రిక్ మీకు వర్కౌట్ అనేది
కావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు రీఫ్రెష్ బటన్ మీద ట్యాప్ చేసి అప్డేట్ మీద ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క నెట్వర్క్ స్పీడ్ చూసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న స్పీడ్ కంటే మీకు 3x రెట్లు ఇంక్రీజ్ అనేది కావడం జరుగుతుంది. ఆ రేంజ్ లో మీరు ఎప్పుడు చూసినా మీ యొక్క ఇంటర్నెట్ ఇంత కూడా మీకు గ్యాప్ అనేది ఉండడం జరగదు అన్నమాట. ఆ రేంజ్ లో మన యొక్క నెట్వర్క్ స్పీడ్ అనేది మనకు పెరగడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ లింక్ తో పాటుగా ఈ సెట్టింగ్స్ ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రెండు సెట్టింగ్స్ మీరు చేయాల్సింది సేమ్ టు సేమ్. పైది నెట్వర్క్ సెట్టింగ్, దీని కింద మీకు వైఫై సెట్టింగ్ ఉంటుంది. దానికి దాంతో మీకు సంబంధం అనేది లేదన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.